This conference will now be recorded. Hi friends, welcome back. In the session lo mano fundamental sambandhinchi screener lo konni stocks chusam vaatlu technical ga kuda check chesam kada. Ee roju kuda kontha mandi friends konni screenshots pampincharu. We will go through them first. After that we will go to options course. So okay, this is India Bulls market capitalization 10,000 pine on the so large cap. Current price 536 unte, book value 372 undi, parvaledu 1.54. PE is good 6.22. ఇక్కడ మాత్రం ROE is 26.53. ROE బాగుంది, బట్ ఐ డోంట్ నో వై రోజు మాత్రం తక్కువ ఉంది. ఇక్కడ మాత్రం కొద్దిగా హౌసింగ్ ఫైనాన్స్ కదా, అంటే లోన్స్ వాళ్ళు కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవడంలో ఎక్కడో చిన్నది రాంగ్ అవుతుంది అంతే. ప్రైస్ టు ఎర్నింగ్ కొద్దిగా తక్కువ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఓకే పర్వాలేదు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసీఏనండి, రెండు ఒకటే, రెండు రెండు మళ్ళీ పెట్టారు మీరు చూడండి. రోజే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండి, రెండు సేమే. ఎర్నింగ్స్ పర్ షేర్ 89. సో కంపారిటివ్లీ షేర్ ఇది షేర్ ప్రైస్తో చూసుకుంటే ఇట్స్ గుడ్ 89. అందువల్ల పిఈ 6.22కి వచ్చింది. ఓకే ఇట్స్ ఎ గుడ్ నెంబర్. డెట్ టు ఈక్విటీ ఇది కొద్దిగా ఎక్కువే ఉంది, ఎందుకంటే ఇది కూడా ఫైనాన్సింగ్ లోకి వచ్చింది, హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ లాంటిదే. బట్ పీబీ అండ్ పీజీ ఇట్స్ ఎ గుడ్ నెంబర్. ఓకే ప్రైస్ టు సేల్స్ బాగానే ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ గ్రోత్ బాగుంది 22.67. ఓకే ప్రమోటర్ హోల్డింగ్ 21.5 5 2. ప్రమోటర్ హోల్డింగ్తో పాటు ఎప్పుడు కూడాను ప్లెడ్జింగ్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే హోల్డింగ్ ఎంత ఉందనేది కాదు, హెడ్జింగ్లో మళ్ళీ ఎంత ఏమన్నా ప్లెడ్జ్ ఏమన్నా ఉందా కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడాను. ఓకే సో ఇండియా బుల్స్ హౌసింగ్ కదా, ఒకసారి చూద్దాం. ఇది 52 వీక్ హైలో, ఇది స్క్రీన్ షాట్ మీరు సరిగ్గా తీయలేదు. 1310, 420, 536 అంటే దగ్గరలో ఉందన్నమాట, లోకి దగ్గరలో ఉంది ఇండియా బుల్స్ హౌసింగ్. ఇండియా బుల్స్ హౌసింగ్ లో ఫ్యూచర్ లో ఒక మంచి ప్యాటర్న్ ఉంది. 1 అవర్ టైం ఫ్రేమ్ లో మీరు అడ్వాన్స్డ్ ప్రైసేషన్ కి వచ్చినప్పుడు నాకు గుర్తు చేయండి, ఇండియా బుల్స్ హౌసింగ్ అండి. ఎవరైనా నోట్ చేసి పెట్టుకోండి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫ్యూచర్లో మనం అడ్వాన్స్డ్ నెక్స్ట్ వీక్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ చెప్పండి నాకు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే ముందైతే డైలీలో చూద్దాం. సో డౌన్ ట్రెండ్ సో ఇక్కడ కానీ మనం కొద్దిగా సేల్స్ అవి కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ సేల్స్ ఎలాగ ఎక్కువ ఉంది, మిగతా ఆస్పెక్ట్స్ కూడా చూసినట్లయితే ఇది బాగానే ఉన్నట్లు. ప్రీవియస్ వీక్లీ ఏమన్నా హిస్టారికల్గా ఏమన్నా ఉందా, హిస్టారికల్గా ఏం లేవు ఇక్కడ. ఇక్కడైతే యాక్చువల్గా చూడండి, ఇది ఒక ప్యాటర్న్తో పైకి వెళ్ళింది చూడండి. ఇది అంటే దీన్ని మార్నింగ్ స్టార్ అనలేము, అలాగని 3 ఇన్సైడ్ అప్ అనలేము, ఎందుకంటే మార్నింగ్ స్టార్ అంటే దీనికంటే 50% కంటే పైన క్లోజ్ అవ్వాలి, 100% బిలో. అలాగని 3 ఇన్సైడ్ అప్ అనాలంటే దీనికంటే ఈ క్యాండిల్ కొద్దిగా పైన క్లోజ్ అవ్వాలి, రెండు జరగలేదు. కాకుంటే స్టిల్ దాన్ని మార్నింగ్ స్టార్ 3 ఇన్సైడ్ అప్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా మనకి ఇందులో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రెండు గుర్తుపెట్టుకోండి సార్, మనకి డైలీ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ రెండింట్లో కూడా బయ్యింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రెండు ఒకటేనా, లెట్ మీ చెక్.
రెండు ఒకటైతే ఇంకా బ్యూటిఫుల్. ఎస్ రెండు ఒకటేనండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో డైలీ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ రెండింటిలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అట్ ద సేమ్ ప్లేస్. సో పర్ఫెక్ట్గా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్ నాకు ఎవరైనా సరే గుర్తు చేయండి. ఓకే, ఇండియా బుల్స్ హౌసింగ్ రైట్. అండ్ వాట్ ఎల్స్? ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ప్రైస్, బుక్ వాల్యూ, రోజ్, ఆర్ఓఈ, పిఈ అయితే ఓకే. యాక్చువల్లీ పిఈ ఎందుకంటే ఓకే, ఆయిల్ కంపెనీస్ యాక్చువల్గా కొద్దిగా అన్ని వీక్గా ఉన్నాయి. ఆ షేర్ వాల్యూ పడింది, పడడం వల్ల పిఈ బాగుంది. ఎందుకంటే 170 నుండి 105కి వచ్చి ఇప్పుడు నౌ ఇట్ ఈస్ గోయింగ్ అప్. అందువల్ల కొద్దిగా ఈ షేర్ వాల్యూ డౌన్ అవ్వడం వల్ల పిఈ ఉంది, బాగుంది. పీబీ అండ్ పిఈ ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే పిఈ తక్కువ ఉండి బుక్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ 1 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది అంతే. బుక్ వాల్యూ పెట్టుకోండి అందరూ కూడాను. అఫ్ కోర్స్ అంటే ఇక్కడ బుక్ వాల్యూ ఉంది, దాంతోపాటు ప్రైస్ టు బుక్ వాల్యూ పర్సంటేజ్ కూడా అఫ్ కోర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పెద్ద కష్టమే కాదు. ఇది 119, ఇది 125, ఓన్లీ 6 రూపీస్ డిఫరెన్స్ అండ్ 1.05 ఎంతో ఉంటుంది అది. ఓకే, ఇక్కడ పెట్టారు, ఇదిగోండి చూసారా, 1.05 రైట్. సో డెట్ బాగా తక్కువ ఉంది. గ్రాహం నెంబర్, యాక్చువల్గా గ్రాహం నెంబరు ఇది వేరే, ఇది వేరే. వాస్తవానికి రెండు డిఫరెంట్ నెంబర్స్ ఇవి. ఒరిజినల్గా దీన్నే గ్రాహం నెంబర్ అంటారు, పీబీ అండ్ పిఈనే. ఓకే, ఇది ఫండమెంటల్గా ఇది వేరే నెంబర్ చూపిస్తున్నారు, కానీ దానికి వేరే ఫార్ములా 22.5 ఏదో ఫార్ములా ఉంది. బట్ దిస్ ఈస్ ద రైట్ నెంబర్ రైట్. లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్ 15.14%. ఓకే, ఇది కూడా సేమ్ ఐఓసీ కదా, ఐఓసీ నా దగ్గర చార్ట్లో ఉందేమో, లేదంటే ఎస్ ఉంది, యా ఇట్స్ గోయింగ్ డౌన్. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఎస్ ఓకే, ఐ థింక్ వీ బాట్ ఓకే, అది మేము అనుకున్న ప్రైస్కి ఈరోజు రాలేదు. యాక్చువల్గా పెండింగ్ ఆర్డర్లో ఉన్నట్లుంది ఐఓసీ కదా. లెట్ మీ చెక్ ఐఓసీ. మేము యాక్చువల్గా అయితే ఐఓసీ బయ్యింగ్ చేయడానుకున్నాం చిన్న రిస్క్తో. ఐఓసీ కదా, ఇవ్వండి ఆప్షన్స్లో కొద్దిగా కిందకి పడితే బై చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఇది ఆప్షన్స్ ఇప్పుడు 122.50కి వస్తే ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, అది 124లో ఉంది. ఇంకొక 1.50 రూపీ పడితే బై చేయడానికి మేము రెడీగా ఉన్నాం బికాస్ ఆఫ్ అవర్ ప్యాటర్న్. అంటే ఇంచుమించుగా ఈ జోన్కి వచ్చినట్లయితే వీఆర్ రెడీ టు బై, చిన్న వెయిటింగ్లో ఉన్నామంతే. చిన్న రిస్క్ అండి, చాలా చిన్న రిస్క్ ఇక్కడ. ఒక 2 రూపీసే రిస్క్, 1.5 రూపీ 1.50 రూపీ రిస్క్. టార్గెట్ మాత్రం ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, ఇంచుమించు 18 రూపీస్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో 1.50 రూపీ రిస్క్ అండ్ 18 రూపీస్ టార్గెట్ అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 టైమ్స్ కదా. సో ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ రిస్క్. ఓకే, ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉందా ఇవన్నీ ఇక్కడ మనకు కావాల్సింది ఏం కాదు. ఇక్కడ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, అంటే మనకు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అప్పుడల్లా ఈ ఆపర్చునిటీ మనం స్టిల్ లైవ్లో ఉంటుందో మిస్ అవుతామో నాకు తెలీదు. బట్ ఐ షోన్ యూన, ఐ హ్యావ్ షోన్ యూన, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఐఓసీ ఈరోజే మేము 20th కదా, ఈరోజే పెండింగ్ ఆర్డర్ పెట్టుకుని ఉన్నాం 120.25కి. అంటే కరెంట్ మార్కెట్ కరెంట్ ప్రైస్ ఇక్కడికి వచ్చినట్లయితే బై చేయడానికి, అది అప్పటికి ఆప్షన్ వాల్యూ 1.20 రూపీ ఉంటుంది. ఆప్షన్స్లో బై చేయడానికి మేము రెడీగా ఉన్నాం రైట్. అది 3500 లాట్. అది ఆప్షన్స్ ఏంటనేది మీరు నెక్స్ట్ సెషన్లో వచ్చినప్పుడు విల్ డిస్కస్. ఓకే, సో యాక్చువల్గా మీకు ఫైనల్కి వచ్చేసరికి ఇలా ఈ ఎక్సెల్ షీట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి. ఇది ఏది కూడా సింపుల్గా చేసుకుంటే చక్కదు. ఐ హోప్ ఆల్రెడీ అందరూ కూడా ఫండమెంటల్స్ పరంగా మీరు ఏమన్నా వేశారో లే ఇన్పుట్స్ అన్ని నెంబర్స్ అన్ని నోట్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు. చీట్ షీట్ రాసుకోవాలి, పిఈ ఎంత ఉండాలి, పీబీ ఎంత ఉండాలి, అంటే మోడరేట్ ప్రైస్ ఎంత, నెంబర్ ఎంత ఉండాలనేది నోట్ చేసి పెట్టుకుంటే మంచిది. అండ్ ఫ్యూచర్లో మనం ట్రేడ్స్ కూడా మనం ఏమైనా ట్రేడ్స్ వేసినట్లయితే, ఇప్పుడు సిటీ అంటే అవి క్లోజ్ ట్రేడ్స్, క్లోజ్ ట్రేడ్స్ చూసుకున్నట్లయితే 33,000 అది ప్రాఫిట్లో ఉంది. ఓపెన్ ట్రేడ్స్ యాక్చువల్లీ టుడే వీ హెవ్ టుక్ 2 ట్రేడ్స్, రెండు ట్రేడ్లు మేము తీసుకున్నాం, బాటా ఇండియా అండ్ ఏషియన్ మోటార్స్.
ఒకటి 1900 లాస్లో ఉంది, ఇంకోటి 1200 ప్రాఫిట్లో ఉంది అట్ ప్రెజెంట్. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓపెన్ ట్రేడ్స్ -725లో ఉన్నాయి. ఓకే, అండ్ పెండింగ్ ఆర్డర్స్ ఇది ఆరో ఫార్మా ఒకటి, ఐఓసి ఒకటి, ఇప్పుడు పెండింగ్. మేము అనుకున్న ప్రైస్ వచ్చినట్లయితే మేము అది ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనమాట. అది ఐ విల్ సెండ్ యూ దీస్ ఎక్సెల్ షీట్స్ సో దట్ మీరు కూడాను సేమ్ మీరు ఏదైనా ట్రేడ్ వేసేటప్పుడు ఇట్లా ట్రేడ్ ప్లాన్ పెట్టుకున్నట్లయితే ఎందుకు ఏదైనా బై చేయాలనుకుంటున్నాం, ఎక్కడ బై చేయాలనుకుంటున్నాం, పెండింగ్ ఆర్డర్స్ ఎలా ఎక్కడ పెట్టుకోవాలి, ఓపెన్ ట్రేడ్స్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, క్లోజ్ ట్రేడ్స్ని ఏ విధంగా మనం చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఇలా మొత్తం మనకి ఎంత ప్రాఫిట్లు ఉన్నాయి, ఎక్కడ క్లోజ్ చేసుకున్నాం, ఈ నీడ్ టు మెయింటైన్ ఆల్ దీస్ డాటా. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి కంటిన్యూస్గా లాసెస్ వస్తున్నాయంటే ఎక్కడ లాసెస్, రీజన్ ఏంటి అనేది మనకి ఈజీగా ఈ ట్రేడ్ బుక్ వల్ల మనకి ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఎనీవే ఐ విల్ గో టు ద స్క్రీన్స్. ఓకే, సో దిస్ ఈస్ వాట్, అంటే ముందుగానే ఇది ఎప్పుడు, ఇది లాంగ్ బ్యాక్ నుండి యాక్చువల్గా మేము ఇక్కడ ఈ జోన్ ఎప్పుడుండో పెట్టుకున్న జోన్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ నుండి చూస్తున్నాం ప్రైస్ ఎక్కడికి వస్తే బై చేసుకోవచ్చు అని. ఇంకోటి ఏంటంటే బ్యూటీ ఏంటంటే మీకు అది అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఇక్కడ ప్రైస్ ఉంది, ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం చేయాలో కూడా ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక ప్లాన్ ఉంది, ఇక్కడ ఒక ప్లాన్ ఉంది. ఓకే, అఫ్ కోర్స్ ప్లాన్ కంటే ఏం చేయాలనే దానికి ఏం లేదు. ఇక్కడ సెల్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఇక్కడ సెల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రైస్ ఎక్కడుంది, బాటంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి అట్లీస్ట్ 3-4 మంత్స్ పట్టొచ్చు. అంటే కిందకి పడకుండా ఉంటే, ఇంకా కిందకి పడిపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ ఒక రూపాయి నర్విస్తూ బయటపడిపోతాం. పైకి వెళ్ళింది అనుకుంటే మాత్రం 18 రూపీస్ ప్రాఫిట్. ఓకే, ఎట్లాంటి వారే ట్రేడ్ లాస్ వచ్చినా ఏమీ నష్టమేం లేదు. ఒకవేళ పైకి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ వరకు వెళ్ళిందంటే అగైన్ వీఆర్ రెడీ టు సెల్ హియర్. అది 3 మంత్స్ పట్టొచ్చు, 4 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, వీ డోంట్ నో. ఓకే, సో నెక్స్ట్ వీక్ వెన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎనివే సందర్భం వచ్చింది కాబట్టి ఐఓసీ స్క్రీన్ షాట్ ఆల్రెడీ మందరు ఉంది కనుక వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్. రేపు ఎవరైనా సరే మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఐఎమ్ నాట్, ఇప్పుడు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ మీకు నేర్పలేదు, చిన్న రిస్క్ తీసుకొని ఎవరైనా 120 రూపీ 50 పైసా దగ్గర ట్రేడ్ చేస్తే చేయొచ్చు. ఓన్లీ 1 రూపీ 50 పైసా రిస్క్, ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్స్లో కానీ మనం బై చేసాం, క్యాష్ మార్కెట్లో కొనుక్కుంటే ఎలాగో 120 రూపీస్ ఉందండి ప్రైస్, 120-150 దగ్గర బై చేస్తాం. ఒక 100 షేర్లు కావాలంటే కొని పెట్టుకోవచ్చు. 100 షేర్లు అనుకుంటే 12,250 రూపాయలు. ఓ 100 షేర్స్ పెట్టుకొని పోతే రూపాయి నర్ మీన్స్ 150 రూపీస్ వస్తే 1800 రూపాయలు పెట్టుకోవచ్చు హ్యాపీగా. అదే ఇంకా మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళలేదు కాబట్టి క్యాష్ మార్కెట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక 12,500 ఉంటే 100 షేర్స్ కొనుక్కోవచ్చు, 25,000 ఉంటే 200 షేర్స్ పెట్టుకోవచ్చు. 200 షేర్స్ కొన్నప్పుడు పోతే ఒక 500 రూపాయలు పోతుంది అంతే, దట్స్ ఇట్. 500 100 షేర్స్కి రూపాయినర, 150 రూపీస్. 200 షేర్స్కి పోతే 300 రూపాయలు పోతుంది అంతే. వచ్చిందంటే మాత్రం 3,600 రూపాయలు వస్తుంది. రైట్, సో ఎవరైనా కావాలనుకుంటే ఇది 120-50 దగ్గర బై చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ గ్యారంటీంగ్ యూ ఇది గ్యారంటీ ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందని కాదు. పోతే 150 రూపీస్, వస్తే 1800 రూపీస్. ఏది కూడా శిలాశాసనం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా ట్రేడ్ వేసేది ప్రతి ట్రేడు ప్రాఫిట్లో క్లోజ్ అవుతుందనే వేస్తాం. లాస్తో క్లోజ్ అవుతుంది అనుకుంటే అసలు వెయ్యం ఎందుకు వేస్తాం, వెయ్యం కదా. బట్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫైనల్గా మనీ వస్తుందా లేదా ఇదే చూసుకోవాలి. రైట్, ఎనీవే ఎవరు పంపించారు ఇది ఐఓసి? హరీషా, ఇక్కడ నాకు నేమ్ కనిపించదు, మళ్ళీ చూడాలంటే ఇక్కడికి వెళ్ళాలి. శ్రీధర్ గారు, ఓకే, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ యాక్చువల్లీ. రైట్, ఎందుకంటే ఫండమెంటల్గా మనకి పిఈ తక్కువ ఉంది, పీబీ అండ్ పిఈ లెస్ ఉంది, బుక్ వాల్యూ ఎలాగో దీన్ని బట్టే ఉంటుంది, డెట్ టు ఈక్విటీ రేషియో తక్కువ ఉంది, అండ్ లాస్ట్ 3 ఇయర్స్ మరీ ఎక్కువ కాకపోయినా 15%. యాక్చువల్గా ఇదే కొద్దిగా మైనస్, 20-25% ఉంటే బాగుంటుంది, అది కొద్దిగా మైనస్. ప్రమోటర్ హోల్డింగ్ 52.18. ఓకే, సాధారణంగా ఇది ఐఓసి గవర్నమెంట్ కాబట్టి పబ్లిక్ సెక్టర్ కాబట్టి ప్లెడ్జ్ కూడా ఉండవు. సో యాక్చువల్లీ ప్లెడ్జ్ ఆప్షన్ పెట్టుకోండి, ఉండవని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, ఎనీవే ఓకే, ఇంకా ఇది కొద్దిగా ఎందుకైనా స్క్రీన్ షాట్ దగ్గర కాంప్రమైజ్ అయినట్లున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ, సారీ నేను చెక్కేశాను.
15 ఇది కొద్దిగా తక్కువ ఉంది. జనరల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవి 22-25% ఉంటే బాగుంటుంది. బట్ ఓకే, మిగతావన్నీ కూడా తక్కువ ఉన్నాయి. అండ్ టెక్నికల్గా ఇప్పుడు మేము ఎందుకు తీసుకున్నాం అంటే, ఆల్రెడీ టెక్నికల్గా కూడా మా దగ్గర ఒక జోన్ దగ్గర ఇది ఫామ్ ఆల్రెడీ వచ్చేసింది, అది వచ్చేసింది కాబట్టి వీ కెన్ బెట్. చిన్న రిస్క్ తీసుకొని, ఒక రూపాయి రిస్క్ తీసుకొని 15-18 రూపీస్ టార్గెట్ పెట్టుకోవడంలో ఇట్ ఈస్ రియల్లీ వర్త్ టేకింగ్ ఇట్, రైట్? వాట్ ఇస్ దిస్ ఇన్ఫోసిస్? ఇన్ఫోసిస్ ఆల్రెడీ డిస్కస్ చేసినట్లున్నాం. ఓకే, దీనికి షీట్ అయితే మన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకు సార్ ఇది స్క్రీన్లా తీసారు? ప్రాపర్గా లేదు. ఎస్ బ్యాంక్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. ఓకే, పిఈ బాగుంది కదా అని సంబర పడిపోవడానికి ఏమీ లేదండి. ఎందుకంటే ఇది యాక్చువల్గా 250 రూపీస్ షేర్ ఇది. 250 ఉన్నప్పుడు ఎర్నింగ్స్ పర్ షేర్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అది 76 రూపీస్ పడిపోయింది కాబట్టి పిఈ ఇలా ఉంది, అంతే తప్ప ఇది ఇంకా క్లారిటీ రావట్లేదు మనకి. సేల్స్ గ్రేత్ బాగుంది, అన్నీ బాగున్నాయి, బట్ బికాస్ ఆఫ్ అదర్ ఇష్యూస్, ఆల్రెడీ రేటింగ్ తగ్గించడం వల్ల కావచ్చు, ఆ సిఇఓని డౌన్ చేయడం వల్ల కావచ్చు, సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. అందువల్ల ఇది బుక్ వాల్యూ ఎక్కువ ఉందనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే 250 ఉన్నప్పుడు బుక్ వాల్యూ 125, ఇప్పుడు 76కి పడిన బుక్ వాల్యూలో అయితే ఏ తేడా ఉండదు. అయితే వాస్తవానికి ఏంటంటే బుక్ వాల్యూ స్టిల్ 125 ఉంది కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ టు బై, కానీ ఇంకా పడుతుందా లేదనేది మనకు తెలియదు, అంతే. ఇక్కడ మనకి హిస్టారికల్ డాటా కూడా ఏం లేదండి ఎస్ బ్యాంక్కి ప్రస్తుతానికి. చూడండి ఇది ఇలా ఉంది. ఇక్కడ మనం ఈవెన్ వీక్లీలోకి వెళ్ళినా ఇది ఇక్కడ స్ప్లిట్ అయిన తర్వాత ఇలా ఉంది కాబట్టి మనకి ఎక్కడ హిస్టారికల్ డాటా అవైలబిలిటీలో లేదు. అందువల్ల ఎక్కడి నుండి బౌన్స్ అవుతుంది అనేది అయితే మనకు తెలియదు ప్రస్తుతానికి. దిస్ ఈజ్ వాట్ మనం చేయగలిగేది ఏం లేదు ఇక్కడ ఇందులోనైతే. చూడండి ఇక్కడ ఒక్కసారిగా ఆ రోజు న్యూస్ వచ్చినప్పుడు రేటింగ్ తగ్గిస్తాం అనేటప్పటికి యాక్చువల్లీ ఇక్కడ ఉండేది 250 రూపీస్. చూసారా, 250 నుండి ఆ ఓవర్ నైట్లో 60 రూపీస్ పడింది, ఆ తర్వాత అలాగా ఫాల్ వచ్చింది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆ రేటింగ్ ఏజెన్సీ వాడు 2020 కల్లా 165 పడొచ్చు అని చెప్పాడు. 2020 కల్లా 165 పడొచ్చు అంటే 189కి వచ్చి 189 దగ్గర నుండి వాడు చెప్పిన 165 అదే రోజు పడిపోయింది, సేమ్ డే. ఇంకేం మొహమాటం లేకుండా అక్కడ నుండి కంటిన్యూస్గా మళ్ళీ అక్కడ నుండి ఇంకో 50% డౌన్ అయింది. చూసారు అది. అందువల్ల ఏంటంటే ఇక్కడ పర్ఫెక్ట్గా మనం ఏం చెప్పలేము, కానీ ఇంకొద్ది కిందకు పడితే డైవర్జెన్స్ వస్తుందేమో. ఆల్రెడీ పడింది, ఎస్. ఇక్కడ డైవర్జెన్స్ ఉందేమో చూసుకోవాలి. ఇంటర్ ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లో డైవర్జెన్స్ అయితే ఉందండి. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ విక్కు చాలా పెద్ద ఉంది. ఈ విక్కు వల్ల మనకి దానికి అందువల్ల డైవర్జెన్స్ నాకు కనిపించలేదు డైలీలో, బట్ స్టిల్ దిస్ ఇస్ దేర్, ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక ప్యాటర్ను కొద్దిగా బుల్లిష్ క్యాండిల్ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బౌన్స్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది అనుకోండి, అది ఇది బ్రేక్ చేస్తే ఇంకా పర్వ బాగుంటుంది. అదర్వైజ్ ఇది బ్రేక్ చేసినప్పుడు కూడా బాగానే ఉంటుంది. అది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, కొద్దిగా పైకి వెళ్తుంది, ఇలా వెళ్ళి దీన్ని ఇక్కడ బ్రేక్ చేసింది అనుకుంటే మాత్రం అంటే ఇప్పటికి ఇంటర్మీడియట్ పరంగా ఫర్ ద టైం బీయింగ్ ఈ ఏరియాని మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ ఏరియా బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ ఏరియాని బ్రేక్ చేస్తే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో మళ్ళీ 10 రూపీస్ మళ్ళీ టార్గెట్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది ఒక మేజర్ లెవెల్. ఈ లెవెల్ మీకు క్రాస్ అయ్యేటప్పటికల్లా మీకు ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది. ప్యాటర్న్స్ గురించి అవగాహన లేని వాళ్ళ కోసం 21 మూవింగ్ యావరేజ్ పెట్టాం. సో అప్పుడు ఇది మూవింగ్ యావరేజ్ అయినా చూడండి, మూవింగ్ యావరేజ్నైనా క్రాస్ అవుతుంది, ట్రెండ్ లైన్ అయినా క్రాస్ అవుతుంది, రెండిట్లు ఎట్ ఏ టైం క్రాస్ అవుతుంది. అట్లాంటప్పుడు ఇట్స్ అ బయింగ్ ఆపర్చునిటీ. ఎంతవరకు అంటే లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్, 1 అవర్ టైం ఫ్రేమ్ కాబట్టి రిస్క్ కూడా చాలా చిన్నది ఉంటుంది. ఈ ఏరియాలో ఇంచుమించుకి ఎక్కడెక్కడో బై చేసాం అనుకోండి, రిస్క్ రూపాయి 90 పైసలు ఎంత రిస్క్ ఉంటుంది. ఓకే, ఇదంతది రివార్డు 8 రూపీస్.
ఆల్వేస్ రిమంబర్, నేను ఎప్పుడు ఏ ట్రేడ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడినా ముందు రిస్క్ గురించి మాట్లాడుతున్నాము. ఈ ట్రేడ్ ఇప్పుడు నేను తీసుకుంటే నాకు ఎంత లాస్ వస్తుంది అది ముందు కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఎంత లాస్తో నేను బయటపడగలను అది చూసుకున్న తర్వాత రివార్డ్. ఆల్వేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిస్క్ ఫస్ట్, తర్వాత రివార్డ్ ఎంత ఉందో అనేది మాట్లాడుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ట్రేడ్ సెటప్ అనుకుంటున్నప్పుడు ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ రిస్క్. ఓకే, ఆ పోతే ఇంత పోతుందని ముందు రిస్క్ ప్రిపేర్ అయిపోతున్నాం. ఆ తర్వాత రివార్డ్ ఎంత వస్తుందని తర్వాత సంగతి. 1:2, 1:3, 1:5, 1:10 అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడతో ఎగ్జిట్ అయిపోవాలండి. లేదనుకుంటే ఇప్పుడు ఎస్ బ్యాంకులు లాంటివి మేము ఆ రోజు చిన్న మిస్టేక్ చేసి 300 షేర్లు కొనేసి పక్కన పెట్టాం. అది స్టిల్ అలాగా హచ్డాగ్ లాగా వెంటాడుతూనే ఉంది. ఓకే, అందువల్ల ఏంటంటే స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయిపోవడమే రైట్. అక్కడ కూడా మేము ఎందుకు ఉన్నాం అన్న దగ్గర ఏదైనా అంటే 250 నుండి ఒక్కసారిగా 189కి పడింది. తర్వాత రేటింగ్ కూడా ఎలాగో 165కి రావచ్చు అన్నాడు కదా. సో 165 వచ్చింది, ఇంకా అక్కడ నుండి బౌన్స్ అవుతుంది అనుకున్నాం. అది ఇంకా ఎలా కిందకి పడడం మొదలుపెట్టింది అది రైట్. ఓకే, ఎనివే, సో ఇది ఐఓ మనకి ఎస్ బ్యాంక్లో ఉన్న ఆపర్చునిటీ ప్రస్తుతానికి చూసుకుంటే. ఫండమెంటల్గా చెప్పాలంటే ఇప్పుడు 250 నుండి 76కి వచ్చింది కాబట్టి ఇవి రిలయబుల్ నెంబర్స్ అయితే మాత్రం కాదండి పిఈ కానీ. ఎందుకంటే అది 250 ఉన్నప్పుడు, ఒకవేళ 250 ఉంది అనుకోండి, పిఈ ఎంత ఉంటుందంటే 30+ ఉంటుంది. అయితే ఇప్పుడు 76 ఉంది కాబట్టి అండర్ వాల్యూడే, అందులోనేది డౌట్ లేదు. అంటే ఉండాల్సిన వాల్యూ కంటే తక్కువ ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. బుక్ వాల్యూ ఎంత ఉంది? 125 ఉంది. అంటే ఈ రోజుకి ఇలా ఇప్పటికిప్పుడు ఎస్ బ్యాంక్ క్లోజ్ చేసేస్తే షేర్ హోల్డర్స్కి 125 రూపీస్ వస్తుంది. సో అండర్ వాల్యూడ్ కింద లెక్క, బట్ రిస్క్ తక్కువ చూసుకొని ఏదైనా చేసుకోవడం బెటర్ అది రైట్. ఇంకేమున్నాయి స్క్రీన్స్? జగదీష్ ఓఎన్జీసీ ఏంటి మారు ఆయిల్ కంపెనీల మీద పడ్డారు. 126 బుక్ వాల్యూ 127 గుడ్. ఎప్పుడైతే ఇది ఉందో పిఈ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే, పిఈ 5.04, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.91, కొద్దిగా తక్కువ ఉంది. సేల్స్ గ్రోత్ అబ్నార్మల్గా ఉందండి ఓఎన్జీసీ చూడొచ్చు. ప్రెస్డ్ బుక్ వాల్యూ ఎలాగూ తక్కువ ఉంది, డెట్ ఎలాగుండదు, ప్లెడ్జ్ ఏమి లేవు, ప్రమోటర్ హోల్డింగ్ ఇది ఎలాగూ. ఓఎన్జీసీ కూడా పబ్లిక్ సెక్టరే కదా, గవర్నమెంట్ పరిధిలో ఉన్నదందువల్ల హోల్డింగ్ ఎక్కువ ఉంది, ప్లెడ్జింగ్ ఏముండవు మనకు తెలిసిందే. ఓకే, సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్ అంటే ఈ 5 ఇయర్స్లో బాగా గ్రోత్ వస్తుంది. కరెంట్ ప్రైస్ 126. దీన్ని యాక్చువల్గా ఏంటంటే రిస్క్ తీసుకుని బై చేయొచ్చు అండి అది. అంటే ఆయిల్ కంపెనీ ఇందాక ముందు చెప్పాను ఐఓసీ గురించి, ఆయిల్ కంపెనీలు అన్ని పడుతున్నాయి అనేది అదొక మెయిన్ రీజన్ ఉంది. అది పక్కన పెడితే ఫండమెంటలీ ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ లో దగ్గర ఉంది. ఏమైనా టర్న్ ఎవరు ఇప్పుడు మనం ఐఓసీ గురించి ఇప్పుడు ఐఓసీ డిస్కస్ చేసాం, అది ఏమాత్రం చిన్న టర్న్ అయినట్లయితే పర్వాలేదు. ఇది ఒకసారి ఓఎన్జీసీ చూద్దాం, ఇట్ మే ఒకవేళ ఏమైనా ఆపర్చునిటీ ఇస్తుందేమో. ఓఎన్జీసీ కదా, ఏమన్నా మనకి కొద్దిగా కన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, వీ కెన్ గో ఫర్ ఇట్. ఓఎన్జీసీ వావ్, ఎస్ బ్యాంక్ లాగానే కంటిన్యూస్గా పడుతుంది. ఏమైనా హిస్టారికల్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. నో, హిస్టారికల్ లెవెల్ క్రాస్ అయిపోయింది. సో ఇంకప్పుడే మనకి కన్ఫర్మేషన్ లేదు, కానీ ఇక్కడ నాకు తెలిసి 1 అవర్లో డైవర్జెన్స్ వచ్చినట్లుంది. ఓకే, 1 అవర్లోనైతే మాత్రం డైవర్జెన్స్ ఉంది. వీక్లీలో ఏమైనా ఉన్నాయా హిస్టారికల్ లెవెల్స్? వీక్లీలో కూడా ఏమీ హిస్టారికల్ లెవెల్స్ లేదు, కంటిన్యూస్లీ ఫాలింగ్. మంత్లీ ఏం లేవు. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం బై చేయడానికి అయితే ఇక్కడ ఏం ప్యాటర్న్ అయితే లేదండి. టెక్నికల్గా దెర్ ఇస్ నో ప్యాటర్న్. ఒకే ఒక ప్యాటర్ను షార్ట్ టర్మ్కి నాకు తెలిసి బై డైవర్జెన్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ దీంట్లో దీంట్లో ఈ రెండింట్లో డైవర్జెన్స్ వచ్చి ఉండాలి. ఏమైనా డైవర్జెన్స్ ఫామ్ అయితే ఓకే, షార్ట్ టర్మ్ ఎస్. ఓకే, ఇక్కడ కప్ ఫామ్ అయింది చూడండి ఇది. అందువలన ఈ డైవర్జెన్స్ ఫెయిల్ అయింది చూడండి ఇది. ఇక్కడ ఉన్నప్పుడు డైవర్జెన్స్ ఇలా ఉంది, ఇదైతే ఫెయిల్ అయిపోయింది చూసారా. ఇక్కడ ఇలా ఉంది, ఇది కొద్దిగా పైకి వెళ్ళి కిందకి పడిపోయింది.
ఓకే అంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెడతాం, స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్లే. సో ఫస్ట్ డైవర్జెన్స్ ఫెయిల్ అయింది, అగైన్ సెకండ్ డైవర్జెన్స్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కొద్దిగా ప్యాటర్న్ ఫామ్ అయితే మాత్రం షార్ట్ టర్మ్ లో మాత్రం ఇట్స్ అ బయింగ్ ఆపర్చునిటీ. ఎంత 125 కదా, బికాస్ ఇలా ఓవరాల్ ఇలా చూసుకున్నా సరే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డైవర్జెన్స్ రైట్. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ ఇది. ఓకే సో ఇక్కడ కానీ ఇంకా కొద్ది కింద తీయచ్చు. ఇక్కడ చిన్న ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదైనా సరే బుల్లిష్ వచ్చినట్లయితే యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ కానీ లేదంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లాంటిది ఏదైనా ఫామ్ అయ్యి ఇది బ్రేక్అవుట్ కొట్టింది అనుకోండి, బ్రేక్అవుట్ కొడితే రిస్క్ అయితే ఇంచుమించు ఈ జోన్ లో మనం బై చేస్తే 180 పైసా స్టాప్ లాస్. ఇది టార్గెట్ చూసుకోవచ్చు 7 రూపీస్, అంటే 4x 1:4 పెట్టుకోవచ్చు. పర్టికులర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 180 పైసా స్టాప్ లాస్. ఏమన్నా తేడా వస్తే 180 పైసా స్టాప్ లాస్తో బయటకు వచ్చేయాలి అంతే రైట్. సో 1:4 రిస్క్ రివార్డ్ కాబట్టి ఇట్స్ ఎ గుడ్ వన్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మొన్న మనం పిఈ రేషియో గురించి మాట్లాడుకున్నాం, నిఫ్టీ పిఈ పడుతుంది, ఆయిల్ కంపెనీస్ అన్నీ పడుతున్నాయి. అందువల్ల కానీ యాక్చువల్గా ఫండమెంటల్గా చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఎ గుడ్ స్టాక్. అందువల్లే స్పెసిఫిక్గా చెప్తున్నా, ఇట్స్ నాట్ ఆల్వేజ్ ఎ గుడ్ డెసిషన్ టు బై బేస్డ్ ఆన్ ఓన్లీ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ మాత్రమే చూస్తే ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్. చూడండి, లాస్ట్ 3 ఇయర్స్లో 50% సేల్స్ గ్రోత్ ఉంది, 5 ఇయర్స్లో 19.33 నుండి ఇప్పుడు 50కి వెళ్ళిందంటే ఎంత బాగుంది, అబ్నార్మల్ సేల్స్ గ్రోత్ బాగుంది. ఆపరేటర్ ఇది ప్రమోటర్ హోల్డింగ్ 64, ప్లెడ్జింగ్ ఏం లేదు, పిఈ 5, నిఫ్టీ పిఈ 28 ఉంటే స్టాక్ పిఈ 5 ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ 1.129, డెట్ సేమ్ లేవు, పిబి అండ్ పిఈ అబ్నార్మల్. మనం 22.5 కంటే కింద ఉంటే బాగుంటుంది అనుకున్నాం, 3.68. ఓకే ఫండమెంటలీ ఇట్స్ ఎ గుడ్ వన్, కానీ టెక్నికల్గా ఇంకా మనకి పూర్తి సిగ్నల్ రాలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఫండమెంటల్స్కి ఉన్న రిలేషన్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో మనకైతే ఇంకా ఒక పర్టికులర్ ఇదేమైతే లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనం 1 అవర్లో చూసింది ఏంటిది, ఫండమెంటల్స్తో పని లేదు యాక్చువల్గా, ఇది ఇంట్రాడేలు అంతే. మార్కెట్ ఎలా ఇప్పుడు ఇలాగే పడిపోతుందని లేదు కదా, పడుతూ పడుతూ కొద్దిగా వెనక్కి వెళ్తుంది కదా, ఇట్లాంటివి మనం క్యాచ్ చేయడానికి చూస్తున్నాం అంతే. ఓకే సో 1 అవర్ టైం ఫ్రేమ్లోనైతే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ ఏదన్నా ఈ పైన ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ ఎలాగైనా సరే ఏదైనా సరే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బై ఫర్ ఎ షార్ట్ టర్మ్. రూపాయి 80 పైసలు స్టాప్ లాస్, ఓకే 7 రూపీస్, 7 రూపీ 20 పైసా టార్గెట్ పెట్టుకునేది. ఎవరైనా క్యాష్లో కొనుక్కున్నా అంతే. ఓకే ఇంకా ఏమన్నా చార్ట్స్ ఉన్నాయా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈరోజు నేను బయ్యింగ్ ఆపర్చునిటీ ఉందనుకున్నా, ఆల్రెడీ వీ హ్యావ్ నోటెడ్ డౌన్ ఫండమెంటల్స్ నేను చూడలేదు. టెక్నికల్గా అయితే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నా దగ్గర ఉంది ఆల్రెడీ, ఇట్ ఈజ్ ఇన్ అబ్జర్వేషన్ లిస్ట్. కొద్దిగా ఎక్కువ ఇదిగోండి, ఇక్కడ కొద్దిగా ఎక్కువ పెట్టుబడి పెట్టుకుని ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం పెయిడ్ చార్ట్స్కి వెళ్ళిపోండి MT4. అంటే ఇప్పుడు tradingview.com ఫ్రీయే, కానీ ఎవ్రీడే మళ్ళీ ఈ మార్కింగ్స్ ప్రతిరోజు మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి చార్ట్లు, నేను ఎన్ని చార్ట్లు ఉన్నాయి నాకు చూడండి, మోర్ దాన్ 30 చార్ట్స్ ఉన్నాయి. నేను టెర్మినల్ ఓపెన్ చేస్తే అన్నీ అలాగే ఉంటాయి, లైన్స్ కలిపి చార్ట్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఎక్కడికి పోవు. యాక్చువల్గా అయితే వాడు 500, 600, 700 ఇలా ఛార్జ్ చేస్తాడు. నేను ఎవరో ఆల్రెడీ మన మెంబర్స్ అడిగినట్లు ఉన్నారు, వాళ్ళ లిస్ట్ నెంబర్ ఇచ్చాను, మన పేరు చెప్పినట్లయితే 400కి ఇస్తారు. సో 400 శ్రీనివాస్ ఫ్రమ్ వైజాగ్ అని రిఫర్ చేయండి అని చెప్పిస్తున్నాను. సో 400 రూపీస్ పర్ మంత్ పే చేసుకోగలిగినట్లయితే ఇవి ఎక్కడికి పోవు, ఇవి మళ్ళీ 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 రోజు హెడేక్ ఉండదు. కానీ 10,000 పెట్టుకొని, 20,000 పెట్టుకుని, 50,000 పెట్టుకొని కాకుండా 1 లాక్ పైన ఉన్నప్పుడు నెలకు ఒక 400 రూపాయలు పే చేయడం పెద్ద ప్రాబ్లమే కాదు. ఓకే సో ఇప్పుడు చూడండి నాకు ఎన్ని చార్ట్స్ ఉన్నాయో, అన్నిట్లో కూడా లెవెల్స్తో కలిపి ఏవి డిస్టర్బ్ అవ్వవు. ఓకే ఎనివే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇక్కడ బై చేయడానికి మేము రెడీగా ఉన్నాం, చూసారా ఆల్రెడీ మార్కింగ్ కూడా నేను ఎలా ప్రైస్ రావాలో, అంటే ప్రైస్ యాక్షన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్, అండ్ అగైన్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ఇంకా బ్యూటిఫుల్.
ఇక్కడ ఎప్పుడునుండో మేము వెయిట్ చేస్తాను. నేను ఎప్పుడో ఇక్కడ ఎక్కడో డ్రా చేశాను. ఇది ఎప్పుడు? ఇది 30th జులై నుండి మేము మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. ప్రైస్ ఏ ఏ ది మూవ్ లో వస్తే ఇక్కడ మేము బై చేయడానికి రెడీగా ఉన్నాము అనేది. నేను మార్కింగ్ కూడా చేసి పెట్టుకొని చూడండి, ఇది అలాగే వస్తుంది కూడా. చూసారా క్యాండిల్స్ ఎలా వస్తున్నాయో? ఫైనల్ గా ఇక్కడికి వస్తే బై చేస్తాం. ఇక్కడ బ్యూటీ ఏంటంటే రిస్క్ ఇంచుమించుగా 8 రూపీస్ అండి, రివార్డ్ ఇది 170 రూపీస్, 1:20. ఎవరైనా క్యాష్ మార్కెట్లో కొనేసి పెట్టుకుంటే టెన్షన్ కూడా ఉండదు. పోతే 20 రూపాయలు, 20 రూపీసే కదా, సారీ 8 రూపీస్, 8 కాకపోతే 10 రూపీస్ అనుకోండి రిస్క్. పోతే 10 రూపీస్, వస్తే మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, అట్లీస్ట్ 170 రూపీస్, పోతే 10 రూపాయలు, వస్తే 170 రూపాయలు. ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ రిస్క్ యాక్చువల్గా. ఓకే, సో అందువల్ల ఏంటంటే గ్రాస్ మేము అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. ఏ విధంగా ప్రైస్ మూవ్ అవ్వాలని నేను ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నాను అదే విధంగా అలా వస్తుంది. ఇక్కడ దగ్గరికి వచ్చి పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ అగైన్ కమింగ్ డౌన్. ఇక్కడికి వచ్చినట్లు అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై. సో గ్రాసిమ్ ఆల్రెడీ ఫండమెంటల్గా బాగానే ఉన్నట్లుంది కదా, 732 అండ్ బుక్ వాల్యూ 899. సో 1 పాయింట్ పైన ఉంటుంది, 732 ఇది 899 అంటే 1.2 ఎంత ఉంటుంది. ఓకే, ప్రైస్ టు బుక్ వాల్యూ పిఈ బాగానే ఉంది, 11.68. రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం తక్కువ ఉందండి, ఇది 5.39. మళ్ళీ రోజు బాగానే ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం తక్కువ ఉంది. ప్రైస్ ఏదో ఒకటి పడుతుందంటే ఏదో ఒక రీజన్ ఉంటుందండి, ఉండకుండా మాత్రం అయిపోదు. టెక్నికల్గా ఇది నిఫ్టీ పోతాలేక ఎలాగున్నా ఇంకేం జరుగుతున్నా సరే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనమాట. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం వీళ్ళు చాలా తక్కువ ఉంది. ఓకే, సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్ అయితే మాత్రం పెరిగింది, ప్లెడ్జ్ ఏం లేదు. ప్రమోటర్స్ హోల్డింగ్ 40%. ఓకే, 50 ఉంటే మంచిది, 40 స్టిల్ గుడ్. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ కంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఎంత సేల్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది తెలియదు మనకి, పర్సంటేజ్ చూసుకుంటే ఈజీగా అయిపోతుంది అది. ఓకే, ఫండమెంటలీ ఇట్ ఈస్ ఎ గుడ్ స్టాక్, ఓన్లీ ఆర్ఓఈ మాత్రం తక్కువ ఉంది, ఇది ఒక్కటే ప్రాబ్లం ఇక్కడ. అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ చిన్న రిస్క్ తీసుకోవడం, ఫండమెంటల్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, టెక్నికల్గా ఎప్పటి నుండో లాంగ్ టర్మ్, 2019 ఫిబ్రవరి నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ప్రైస్ ఇక్కడికి ఎప్పుడు వస్తుంది అనేది. ఓకే, సో ఆల్రెడీ మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవుతుంది కానీ, కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే 10 రూపాయలు రిస్క్ తీసుకుని 170 రూపీస్ టార్గెట్ పెట్టుకోవడంలో ఏమీ తప్పలేదు. ఓకే, అది మీకు ప్రస్తుతానికి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే నేను ఏదో దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నట్లు ఉంటుంది. ఐ మే నాట్ ఎక్స్ప్లెయిన్ రైట్ నౌ, అటు నెక్స్ట్ వీక్ కల్లా మీకు ఇవన్నీ క్లియర్ అయిపోతాయి, ఎందుకు ఈ మార్కింగ్ చేసుకున్నాం ఇవన్నీ కూడాను. ఓకే గుడ్, మొత్తం మీద ఈరోజు పీపుల్ ఆర్ వెరీ గుడ్, గుడ్ బాయ్స్. నేను ఏవైతే అబ్జర్వేషన్లో పెట్టుకున్నానో అవే చూపిస్తున్నారు అందరూ కూడాను. ఓకే, అంటే నాకు కూడా కొద్ది క్లారిటీ ఇస్తున్నారు, ఓకే సార్ యూఆర్ డూయింగ్ గుడ్, నథింగ్ రాంగ్ అని చెప్పేసి ఐవసి ఆల్రెడీ నేను రెడీగా ఉన్నాను. వాట్ ఇస్ దిస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్, బుక్ వాల్యూ చాలా తక్కువ ఉంది. ఓకే, ఇది టెక్నాలజీస్ కదా, ఐటీ కదా, ఇంకంతే. పిఈ అయితే ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఓకే, సేల్స్ గ్రోత్ ఓకే, ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఏం లేదు, ప్రమోటర్స్ హోల్డింగ్ 60%, ప్రైస్ టు సేల్స్ కొద్దిగా ఎక్కువ ఉంది. పీబీ అండ్ పిఈ ఎందుకంటే ఇక్కడ బుక్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ పీబీ అండ్ పిఈ ఎక్కువ ఉంటుంది. పిఈ ఓకే, 14 ఉంది, అండర్ వాల్యూడ్ కింద లెక్క. ఇదైతే మాత్రం ఐటీ సెక్టర్లో మనం బుక్ వాల్యూకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు, బుక్ వాల్యూతో ఇది ముడిపడి ఉన్నది కాబట్టి పీబీ అండ్ పిఈ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సేల్స్ గ్రోత్ అయితే లాస్ట్ 3 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది, 5 ఇయర్స్ యావరేజ్ 18.76 అయితే 3 ఇయర్స్లో 24.74. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏమన్నా ఉందా? ఫ్రెండ్స్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాను నేను ప్రతిదీ కూడాను, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే నేనేమీ చేయలేను. మీరు ఫండమెంటల్గా చూసిన ప్రతి స్టాక్ని వీలైనంత వరకు టెక్నికల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఓన్లీ థింగ్ ఈజ్ యు నీడ్ టు క్యాచ్ దిస్. ఆల్రెడీ పైకే ఉంది, ఇది హెచ్సిఎల్ టెక్నాలజీసే కదా.
1085 అంతేనా, 1064 ఉంది ఇక్కడ కరెంట్ ప్రైస్ ఈరోజు వెళ్ళింది. ఓకే, పొద్దున్న ఎప్పుడు తీసినట్లున్నారు ఇక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడు 20 రూపీస్ పైకి వెళ్ళింది. ఓకే, ఇది మీకు దీంట్లో కూడా ఒకవేళ కిందకు వచ్చిందంటే మాత్రం, కిందకి వస్తే ఒకవేళ మళ్ళీ ఇది కాదు, ఒకవేళ వెనక్కి ఏమన్నా వచ్చింది అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ జోన్ టు బై. హెడ్ అండ్ షోల్డర్స్ ఇక్కడిది చాలా పెద్దది, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఇది ఏంటంటే చూసారా, నిన్న కూడా ఆల్రెడీ ఒక ఏదో చార్ట్ లో చూపించాను ప్యాట్, ఇది నెక్ లైన్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది అంటే మనం ఎక్కడ వెయిట్ చేయాలి, అది మనకి ప్రాపర్ గా లేదు. ఎందుకంటే ఈ షోల్డర్ కలుపుకుంటే ఇలా రాకూడదు. ఇప్పుడు కూడా షోల్డర్ స్ట్రైట్ లైన్ రావాలి, లేదంటే కొద్దిగా ఇలాగైనా రావాలి, అప్పుడు మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆపర్చునిటీ బాగుంటుంది. ఇది హెడ్ అండ్ షోల్డర్ అనేది ఇక్కడికి వచ్చింది ఇది, సో దిస్ ఇస్ నాట్ రైట్. ఓకే, అండ్ ఇంకొకటి ఉందండి, యా మీరు ఏ హెడ్ అండ్ షోల్డర్స్ అన్నారో కానీ ఇక్కడ రెండు హెడ్ అండ్ షోల్డర్స్ ఉన్నాయి. హ్యావ్ యూ ఐడెంటిఫైడ్? నేను ముందు మాట్లాడింది దిస్ వన్ ఈజ్ ఏ షోల్డర్, ఎస్ హెడ్ అండ్ ఏ షోల్డర్. ఓకే, ఇదైతే మాత్రం రైట్ ఆపర్చునిటీ అయితే మాత్రం కాదు. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఓవరాల్ గా ఇదంతా హెడ్ కింద తీసుకుంటే ఇది ఒక షోల్డర్. గాట్ ఇట్? ఓకే, ఇదొక షోల్డరు, ఇది హెడ్, ఇది ఇంకొక షోల్డరు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇది నెక్ లైన్, ఇది నెక్ లైన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ అకార్డింగ్ టు దిస్ ప్రైస్ హ్యాస్ టు కమ్ డౌన్, వాస్తవానికి అయితే కిందకి రావాలి. ఎందుకంటే ఈ నెక్ లైన్ ఇది సపోర్ట్ కింద, ఇక్కడ ఇది సెల్లింగ్ ఆపర్చునిటీ. పూర్తి హెడ్ అంతా ఇంత డిస్టెన్స్ లో ఉన్న హెడ్ అంత ఈజీగా రీచ్ అవ్వడం కష్టం. ఈ డిస్టెన్స్ అయితే మాత్రం కవర్ అయిపోయినట్లుంది, 47 రూపీస్ ఇది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఏదైతే ఉందో ఈ నెక్ లైన్ సపోర్ట్ బ్రోకెన్, నౌ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్. ఓకే, సో అందువల్ల ఇప్పుడు కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇమీడియట్ గా చెప్పలేం. ఒకవేళ మళ్ళీ వెళ్ళి ఈ జోన్కి వెళ్ళింది అనుకోండి, ఇలాగ రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బ్రేక్అవుట్ కొట్టలేకపోతే మాత్రం ప్రాబబిలిటీ పరంగా చూసుకుంటే 70% ప్రాబబిలిటీ హ్యాస్ టు కమ్ డౌన్. ఇక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ఒకవేళ వచ్చినట్లయితే, రాకుండా ఎలా వెళ్ళిపోతే వి డోంట్ నో. ఇక్కడ మనకి ఎటువంటి ఆపర్చునిటీ లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ ఏమీ చెయ్యం. ఇక్కడికి వస్తే మాత్రం ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బికాస్ దిస్ సపోర్ట్ లైన్ ఈస్ బ్రోకెన్, నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ లైన్ కాదండి ఇది. అంటే ట్రెండ్ లైన్ లాగే ఉంది కానీ ట్రెండ్ లైన్ కావాలంటే ఏమవ్వాలి, ఈ హైని ఇది క్రాస్ అయితేనే దీని క్వాలిఫికేషన్ వస్తుంది. మన ట్రెండ్ లైన్ తాలూకా స్టోరీ గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ మాత్రం ఇదేంటిది, హెడ్ అండ్ షోల్డర్ తాలూకా నెక్ లైన్ ఇది బ్రోకెన్. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, రెసిస్టెన్స్. సో ఆల్రెడీ ఇక్కడ నుండి బ్రేక్ అయ్యింది, కిందకి పడింది, మళ్ళీ ఒకవేళ పుష్ అప్ చిన్న పైకి వెళ్తుంది. ఇక్కడ నుండి ఇలా కిందకి పడిపోవచ్చు, లేదంటే దీన్ని టచ్ అయ్యి పడడానికైనా స్కోప్ ఉంది. బట్ రిమెంబర్, వీఆర్ నాట్ గోయింగ్ టు సెల్ హియర్, దిస్ ఈస్ నాట్ అవర్ ట్రేడ్ సెటప్. ఇక్కడ సెల్ చేయాలనే ఇంటెన్షన్ మనకి ఎంత మాత్రమో లేదు, ఇక్కడికి వస్తే బై చేయాలనే ఇంటెన్షన్ మాత్రం ఉంది మనకి, రైట్? అది సో దట్స్ గుడ్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కదా, దట్స్ ఇట్. సో 750 అవుతుంది, వి విల్ క్లోజ్ దిస్ సెషన్ రౌండ్. అండ్ 750 కదా,
ఎయిటీకి మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. ఆప్షన్స్ తాలూకు బేసిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం, రేపటి నుండి మెయిన్ క్రీమ్లోకి వెళ్దాం. ఓకే, వి విల్ స్టార్ట్ బై 8:00. థ్యాంక్ యూ, బై బై.